ఇక్కడ డెవలప్మెంట్ అనేటువంటి ఆస్పెక్ట్ లో ఇప్పటికి కూడా చంద్రబాబు గారు అంటే డెవలప్మెంట్, జగన్మోహన్ రెడ్డి అంటే సంక్షేమం అనే పాయింట్ లోనే జనాల దగ్గరికి వెళ్ళింది మేము ఈ పార్టీలు తీసుకొచ్చినటువంటి స్టైల్. ఇప్పుడు మీ ఎజెండా మారుతుందా లేకపోతే సంక్షేమం ఆ ఎజెండా అభివృద్ధి అన్నది చంద్రబాబుకి వదిలేస్తామని చెప్తారా? సంక్షేమం అభివృద్ధి అండి, మేము కట్టామండి పోర్ట్లు 70 సంవత్సరాలు ఎవరు కట్టలా, 4 పోర్టులు కట్టాం, 20 షిప్పింగ్ హార్బర్లు కడతాం, ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం, ఏం కట్టేది ఏంది? వాళ్ళకి ఏం తెలుసు? చంద్రబాబు నాయుడు ఐడియా తెలుసు, మనసులో మాట చెప్పి ఒక్కళ్ళకి డబ్బులు ఇవ్వకూడదని రాశాడు ఆయన పుస్తకం. ఈమె మేడం గారు మాట్లాడుతుంది కదా ఇన్స్టాల్మెంట్ డబ్బులు ఇస్తామని, ఆర్ఆర్ ప్యాకేజ్ 24,000 కోట్లు ఇవ్వాలి, అవి చెక్ పేమెంట్ ఇవ్వాలి, మేము లిస్ట్ అంతా మీకు ఇచ్చాం, మీరే డైరెక్ట్ ఇచ్చుకున్నామా ఆర్ఆర్ ప్యాకేజీ రైతులు కానీ మీరు ఇవ్వచ్చు కదా. పోలవరం ప్రాజెక్టు గురించి నేను గంట మాట్లాడతా, 24,000 కోట్లు ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 4 నెలల నాడు రైతులకు కావాల్సిన లిస్టు మీరే పేమెంట్ చేసుకుని ఇచ్చాడు, మీరే ఇవ్వండి, ఏం మాట్లాడతారమ్మా, మీరే ఇచ్చేసుకోండి, రైతులు మీరే పేమెంట్ కొట్టండి. మేము ఇప్పుడు మేము ఎలుగొండకి 170 కోట్లు కట్టాం, 1200 కోట్లు కట్టాలి, 2-3 నెలలు రైతులు పేమెంట్ ఆన్లైన్లో పేమెంట్ కొడుతున్నాం, మీరు కూడా కొట్టండి 24,000 కోట్లు అయిపోయింది. ఇక ప్రాజెక్ట్ ఏముంది అక్కడ ఆర్ఆర్ ప్యాకేజ్ తప్ప పోలవరం ప్రాజెక్ట్ ఏం లేదు, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తే అయిపోద్ది, అవి చేయొచ్చు కదా. చెప్పండి గారు, ఒక చిన్న సబ్మిషన్ మీకు తెలిసిందో చెప్పండి. నాకు తెలిసి మొన్న పోలవరం నిధులు 15,000, 14,500 కోట్లు ఇచ్చారు కేంద్రం, ఓకే చేశారు కానీ డబ్బులు ఇవ్వలేదు. ఓకే ఇవ్వాలా? అయ్యో శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి చెప్పండి అనేదో చెప్పండి. నాకు శ్రీనివాస్ చౌదరి గారు మీ మీద నాకు గౌరవం. చౌదరి గారు చెప్పనండి, ఆయన పూర్తవనండి. చెప్పండి. నాకు క్వశ్చన్ ఒకటే, ఇంకా ఏం కూడా లేదు, నేను అప్పుడే చౌదరి గారు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో ఆ రోజు ఆధార్ ప్యాకేజ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పు పరిష్కరించుకుంటూ మేము ఇస్తామని చెప్పి కండిషన్ ఏమైనా ఒప్పుకున్నారా? ఎవరు ఒప్పుకోలేదండి, చంద్రబాబు నాయుడు ఒప్పుకోలే, మనం ఒప్పుకోలేదు సార్. మీకు ఒక విషయం చెప్పనా, వాళ్ళు చేసిన ఘోరం తప్పిదం ఈ ప్రపంచంలో ఏ పార్టీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేసింది, మిమ్మల్ని మోసం చేశారు, మమ్మల్ని మోసం చేశారు. మీకు ఇంకొక విషయం చెబుతా, వాళ్ళు ఇంతవరకు మన డిపిఆర్ వాళ్ళు ఓకే చేయలేదు 54,000 కోట్లది. ఎప్పుడైనా చెప్పు మనం పెట్టిన 3,000 కోట్లు ఇస్తారు వాళ్ళు, మీరు ఖర్చు పెట్టిన 2,000 కోట్లు ఇచ్చారు, 17,000 కోట్లు డబ్బులు ఇచ్చారు, అది మన రాష్ట్ర గవర్నమెంట్ పెట్టితే వాళ్ళు ఇస్తున్నారు. ఆర్ఆర్ ప్యాకేజ్ 24,000 కోట్లు ఎవరు ఇవ్వాలనే సబ్జెక్ట్ ఇప్పుడు అయిపోయింది. మీకు ఇంకా తెలుసో తెలీదో నాకు చెప్తాను, నేను మొత్తం ప్రాజెక్టు గురించి డీటెయిల్ చెప్తా. ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్టు మీద ప్రత్యేక చర్చ కార్యక్రమం సెపరేట్ గా పెడదామండి. అది కాదు సార్, ఆ ప్రాజెక్ట్ ఎస్సీ గారు గుంటూరులోనే ఉన్నారు. మీకు ఒక విషయం చెబుతున్నాం, ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేసుకుని, ఇప్పుడు పోలవరం మీకు తెలుసు, ఆయన ఎస్సీ గారు తెలుసు.